సరే ఫస్ట్ అంటే మొదటి విడత అయిపోయింది రెండో విడత కూడా కంటిన్యూ అయిపోతుంది ఇంకా ఎన్నికలు అయితే ఈ వారంలో అది కూడా ఆ ప్రక్రియ కూడా అయిపోతుంది ఈ నెలాఖరుకి రాజ్యాంగబద్ధంగానే ఎన్నికలు నిర్వహిస్తున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గాని అని క్లియర్ గా చెప్పగలమా రాజ్యాంగబద్ధంగానే జరుగుతది ఎన్నికలని కాకపోతే ఆ స్ఫూర్తి కరెక్టా కాదా అనేటువంటిది ఎప్పుడు వచ్చే చర్చ అంటే ఆ రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరుగుతాయని అనుకునే టైంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని గనుక అక్కడ మనం గుర్తించుకుంటే ఇంతకు ముందు ఎన్నికల కమిషనర్లతో పోల్చుకుంటే అది రాజ్యాంగ స్ఫూర్తికి అంత ప్రాధాన్యత ఇచ్చారా వ్యక్తిగతంగా ఆయన వెళ్తున్నారు అనుకోవాల స్ఫూర్తి వేరు రాజ్యాంగ బద్ధత వేరు స్ఫూర్తి అనేటువంటిది పబ్లిక్ ఫీల్ అవ్వాలి ఆ స్థాయిలో ఫీల్ నిన్నటిదాకా అయితే గాలేదు ఇప్పటికీ కొంత సర్దుబాటు ఇద్దరి దగ్గర కొంత సర్దుబాటు అంటే కాలం మారుస్తుంది ఇప్పుడు ప్రభుత్వం ప్రతిదానికి మొండి వైఖరితో ఉన్న దాని నుంచి కొన్నిటికి ఇప్పుడు సర్దుకుంది అట్లాగే ఈయన సర్దుకున్నారు రాజ్యాంగబద్ధంగా ఉండేటువంటి శక్తి స్వతంత్ర శక్తే కానీ విచ్చలవిడి కాదు ప్రతి ఒక్కళ్ళకి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి ఇక్కడ ఈయన మొన్నటి చూస్తే మనం ఇద్దరు అధికారుల్ని నాకు కావాలి అన్నారు అండంలో తప్పలేదు కావాలి అంటంలో అది మామూలు సర్కమ్స్టాన్సెస్లో అయితే ఇస్తారు అంటే సాధారణంగా ఒక ఎన్నికల కమిషన్ ఆ టైంలో అవసరం ఉంటుంది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది అన్నప్పుడు ఇస్తారు అయితే ఇక్కడ ఇద్దరి మధ్య క్లాష్ టైంలో ఈయన కావాలి అని అడగటం ఒక ఎత్తు వాళ్ళని ఏకంగా పోస్టింగ్లు వేసేయడం మరొక ఎత్తు ఇప్పుడు రవిచంద్ర నియామకం ఈయనంతటి ఈయనే తీసేసుకోవాలని చూశారు అట్లాగే ఇద్దరు కలెక్టర్ల ప్లేసుల్లో గుంటూరును చిత్తూరు ఈయన ఎవరినో ఐఏఎస్ని ఎక్కడో బసంత్ కుమార్ గారు టీటీడీలో చేస్తున్న ఆయన్ని అట్లాగే ఇంకొక ఆయన్ని వీళ్ళని తీసేసుకునేసి ఈయనే అపాయింట్ చేసి పడేసారు అంటే అది ఈయన పరిధేనా పరిధి దాటి కాదు అదే అక్కడ పరిధి దాటిన తర్వాత అక్కడే తేడా వచ్చింది దానికి అపాయింట్మెంట్ ఒప్పుకోలేదు ప్రభుత్వం ఏం చేసింది యాజ్ ఫర్ నామ్స్ అయితే కనుక ముగ్గురితో కూడినటువంటి ఒక ప్యానల్ పంపించాలి ఈయన ఏమన్నారు యాక్ట్ అట్ట కుదరదు నేను నియమించుకుంటానన్నారు అది చేయలేదు గవర్నమెంట్ చివరికి ఏమైంది ఈయన సర్దుకున్నారు ఆ సర్దుకునేసి ప్రభుత్వం చెప్పినటువంటి ముగ్గురులో ఒకళ్ళని ఇప్పుడు రవిచంద్ర గారి ప్లేస్లో కన్నబాబు గారు వాళ్ళు ముగ్గురితో కూడి అట్లాగే కలెక్టర్ల దాంట్లో కూడా వచ్చాక అట్లని మళ్ళీ మొండిగా పోల ప్రభుత్వం ఈయన కోరుకున్నటువంటి ఆ బసంత్ కుమార్ గారిని టీటీడీలో పనిచేస్తున్నటువంటి ఆయన్ని తీసుకొచ్చి నెల్లూరు ఎన్నికల పరిశీలకుడిగా ఇచ్చింది అంటే ఈయన ఆధ్వర్యంలోనే ఇచ్చింది అంటే ఈయన నా ఇష్టం వచ్చినట్టే మొత్తం ఉండాలి అన్న ధోరణి నుంచి సర్దుకోవడానికి రెడీ అయ్యారు అట్లాగే ప్రతిదానికి అడ్డుపడతామన్నటువంటి ధోరణి అంటే ఆయన ఇష్టం వచ్చినట్టు చేయనీయకుండా అట్లని ఆపినట్టు కాకుండా అటు ప్రభుత్వము దారికి తెచ్చుకుంది ఇక్కడ ప్రభుత్వము తగ్గింది అక్కడ ఆ బసంత్ కుమార్ గారిని అసలు తీసుకోకూడదు లేదు రవిచంద్ర గారిని అయితే ఈయన అడిగారు కాబట్టి ప్రత్యేకంగా ఇమ్మీడియట్గా టీకాల విభాగంలో వేసింది అంటే ఆయన దీమంటే కనుక మాకు టీకాలు ముఖ్యమని చెప్తారనమాట అట్లాంటి స్ట్రాటజీస్ నడిపింది